నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మనం మన పరిసరాల శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పరిసరాలను పారబట్టి శుభ్రం చేశారు. అనంతరం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. మనతో పాటు మనం పనిచేసే పరిసరాలు శుభ్రంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. దీనిని ప్రతి ఒక్కరూ గ్రామాలలోని ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రంగా ఉంచే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన పరిసరాల శుభ్రతలో భాగంగా మన బుచ్చిరెడ్డిపాలెం ఆఫీసులో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నేను ఈ బుచ్చిరెడ్డిపాలెం మండల తహసీల్దార్గా బాధ్యతలు తీసుకుని వారం రోజులైంది. నేను వచ్చిన మొదటి రోజున ఆఫీస్ పరిసరాలను చూస్తే పిచ్చి మొక్కలు, మరి వెండిపోయిన ఆకులు, మరి తాటాకు చెట్లు, వీటన్నిటితో చాలా గందరగోళమైన పరిస్థితిలో ఉంది. ఆ పిచ్చి మొక్కల్లోంచి చిన్న చిన్న విషపు జంతు సర్పాలు మొదలైన కార్యాలయంలోకి రావడం అనేది జరిగింది. అందువల్ల ఈరోజు నేను మా యొక్క ఆఫీస్ స్టాఫ్ విఆర్ఓలు, మరి విఆర్ఏలు, మరి కార్యాలయ సిబ్బందితో కలిసి శుభ్రత మరియు శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ శ్రమదానం కార్యక్రమంతో రాష్ట్రంలో ఎంతో చైతన్యం తీసుకొచ్చి అన్ని కార్యాలయాల్లో ఈ శుభ్రత మరియు శ్రమదానం కార్యక్రమంతో చేయడం జరిగింది. దానిని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు మా యొక్క సిబ్బందితో కలిసి మేమందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాకుండా మన కార్యాలయము, మన పరిశుభ్రతల మనమే చేసుకోవాలని చెప్పి స్ఫూర్తిగా తీసుకుంటారని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం అన్ని ఇలాంటి శ్రమదానం మరియు ఈ శుభ్రత కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. కానీ ప్రజలు కూడా ఏంటంటే తమంతటి తాము చైతన్యవంతమై తమ యొక్క ఇంటిని ఎంత శుభ్రంగా పెట్టుకుంటారో కార్యాలయాలు కూడా అదే పెట్టుకుంటే బాగుంటుంది. రోజులో ఎక్కువ భాగం మనం ఏంటంటే మన ఇంట్లో కంటే కూడా మన యొక్క ప్రభుత్వ ఆఫీసుల్లోనే గడుపుతూ ఉంటాం. కాబట్టి మన ఆఫీసు ఇంటి వాతావరణం ఎంత నీట్గా ఉంటుందో ఆఫీస్ వాతావరణం కూడా అంతే నీట్గా ఉంటే మనందరం ఏంటంటే చక్కగా పని చేసుకోవడానికి వీలవుతుందన్నమాట. దీనిని స్ఫూర్తిగా తీసుకొని మన మండలంలోని మిగతా ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రభుత్వ వైద్యశాలలు మరియు ప్రభుత్వ పాఠశాలలు మరియు సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు వీళ్ళందరూ కూడా తమ తమ యొక్క కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకుంటారని, అదేవిధంగా మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ప్లస్ గ్రామాల్లో కూడా ఈ ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటారని, దీన్ని ఆదర్శంగా తీసుకుంటూ చేస్తారని మేము భావిస్తూ ఉన్నాము. పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ వన్ కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07% తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.